క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న గోపిచంద్ మలినేని అదే ఫార్ములాతో మళ్లీ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. హ్యాట్రిక్ సూపర్ హిట్స్ అందుకున్న క్రేజీ కాంబినేషన్స్ లో మాస్ రాజా రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్ ఒకటి. ఇప్పుడు ఈ కాంబో నాలుగో సినిమాకు రెడీ అవుతోంది. ప్రస్తుతం గోపిచంద్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరు అనే డీటెయిల్స్ పై ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజు సరసన మొదటగా హీరోయిన్ పూజా హెగ్డేన్ అనుకున్నారట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మికా మందన్నను తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గోపిచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్ లో ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాను నిర్మించిన మైత్రి మూవీస్ బ్యానర్ లోనే రవితేజ గోపిచంద్ మలినేని మూవీ రాబోతోంది. డాన్ సీనుతో మొదలైన వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆ తర్వాత వచ్చిన బలుపు, క్రాక్ తో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. ఇక క్రాక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. వీరసింహారెడ్డి బిగ్ సక్సెస్ తర్వాత గోపిచంద్ మలినేని లాంగ్ గ్యాప్ తీసుకుని మళ్లీ మాస్ మహారాజుతోనే సినిమా అనౌన్స్ చేశారు. ఈ కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ సినిమా కావడంతో ఈ సినిమా ఏ జోనర్ లో ఉండబోతోంది, అలానే మాస్ మహారాజ్ రవితేజ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రవితేజ పక్కన రష్మిక అనేసరికి ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే రష్మిక రవితేజ కాంబోలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. పైగా పుష్ప సినిమాతో రష్మిక పాన్ వరల్డ్ క్రేజ్ సొంతం చేసుకుని ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డిల యానిమల్ సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. ఇక రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. మరి గోపిచంద్ ఈసారి కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మికను ఓకే చేశారు అని వచ్చే వార్తల్లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.